ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వరంగల్ 100 ఫీట్ రోడ్ లోని ఎస్పీఆర్ స్కూల్ వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ స్కూల్ కరెస్పాండెంట్ శివకుమారి గారు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, స్కూల్ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మా పిల్లల నుండి విజయవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరెస్పాండెంట్ శివకుమారి మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిరాళ్లు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈవీ6 టీవీ కెమెరామెన్ సుబ్రహ్మణ్యంతో వరంగల్ జిల్లా ప్రతినిధి నాంపల్లి యాంకర్ సింగ్లు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు వరంగల్లోని 100 ఫీట్ రోడ్లో ఎస్పీఆర్ స్కూళ్లను నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్ లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా పిల్లలు, ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎంత అట్టహాసంగా జరుగుతుంది, నవంబర్ 14 అనేది బాలల దినోత్సవం. అది నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా జరుపుకున్న రోజు. సో ఈ రోజు కోసం పిల్లలు గత నెల నుంచి కూడా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత వారం నుంచి వాళ్ళకి ఓన్లీ ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరి పిల్లలు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇవాళ వాళ్ళకి ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో, వెంట్రిలాక్విజం, మిమిక్రీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఏంటంటే ఇవాళ పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉంటుంది, కానీ నో బ్యాగ్, నో హోంవర్క్. పిల్లలు ఏంటంటే ఓన్లీ స్కూల్కి రావడం, ఎంజాయ్ చేయడం అంతే. వాళ్ళకి ఈ ఒక్క రోజు ఏంటంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ చైల్డ్హుడ్ మెమరీస్ ఇవ్వాలనేది మా కోరిక. అంటే పిల్లలు గారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీ అండి. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఓన్లీ పిల్లలు తీసుకురావడం వరకే ఉంటుంది, అంతా కూడా స్కూలే శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకి డాన్స్ నేర్పించడం కానీ, కండక్ట్ చేయడం కానీ, మేకప్ కానీ అన్ని కూడా స్కూలే తీసుకుంటుంది. పిల్లలు గత నెల రోజుల నుంచి కూడా పిల్లలకి ట్రైనింగ్ అవుతా ఉన్నది. మాకు ఇద్దరు డాన్స్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలకి ప్రాక్టీస్ అవుతా ఉన్నది. అందరూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 నుండి 300 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలి, వాళ్ళ ప్రోత్సాహం అనేది కంపల్సరిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మేము టీచర్స్ కూడా డ్యూటీస్ అలొకేట్ చేస్తాము, వాళ్ళ డ్యూటీస్ ప్రకారంగా వాళ్ళు ఈ రోజు సక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తాం. మేడం పిల్లలు కూడా స్కూల్ ప్రిన్సిపల్ వేషధారణ వేసుకొని చెప్తారు కదా, ఇవాళ అలా ఏంటంటే స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ ఇవ్వలేదండి, ఆల్రెడీ అయిపోయింది. మాకు ఎలా ఉంటుంది అంటే నెలకు ఒక రోజు నో స్కూల్ బ్యాగ్. సో నెలకు ఒక రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ నెలలో ఇది ఉంటుంది, పోయిన నెలలో ఫ్యాన్సీ డ్రెస్ జరిగింది వాళ్ళకి. మొత్తం స్ట్రెంత్ ఉంటుంది, స్కూల్ స్ట్రెంత్ 1200 అండి. అక్కడ రెస్ట్రిక్ట్ అయింది, అకామిడేషన్ లేదు కాబట్టి 1200కి మేము లిమిట్ చేస్తాం. అడ్మిషన్స్ అనేవి ఇవ్వము, ఎవ్రీ ఇయర్ కూడా అడ్మిషన్స్ ఇవ్వము, ఉన్న పిల్లలే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇవాంటి రోజున 400 నుంచి 500 మంది పిల్లలు ఇవాళ పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ రోజు గత 12 సంవత్సరాలు ఉంటే ఈ రోజు వరకు మీ స్కూలు అప్పటికిప్పటికి జిల్లాలో ముందంజలో ఉంది అంటే కారణం ఏంటి మేడం? అంటే మీ ఎడ్యుకేషన్, మేము అంటే ఎస్పీఆర్ స్కూల్ నమ్మేది ఏంటి అంటే ర్యాంకులు అనేది కాదండి. ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా పిల్లల పైన స్ట్రెస్ అనేది ఉండదు, ర్యాంకులు అనేవి ఉండవు. పిల్లవాడు చదువుకోవాలి, చదువుకున్న దాన్ని జీవితానికి అన్వయించాలి. సో ఆ చదువుకునే క్రమంలో వాడు సొంతగానే నేర్చుకోవాలి, వాడు సొంతగా నేర్చుకున్నప్పుడే చదువు అనేది వాడికి అమ్ముతుంది. దాని గురించి ఒక చదువు క్లాస్ రూమ్ తరగతే కాకుండా ఆటలు, పాటలు, ఫీల్డ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ముందే చెప్పినట్టుగా నెలలో ఒక రోజు నో స్కూల్ బ్యాగ్, హ్యాపీగా వాడు రావాలి, వాడికి యాక్టివిటీస్ ఉంటాయి, అందులో పార్టిసిపేట్ అవ్వాలి. దీంతో ఎక్కువ లెర్నింగ్, ఎక్కువ టీమ్ వర్క్, ఎక్కువ కోఆపరేషన్ అనేది వస్తుంది. పిల్లలకి డాన్స్ ఉంటుందండి, డ్రాయింగ్ ఉంటుంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. ఫీల్డ్ ట్రిప్స్ అంటే నియర్ బై విలేజెస్ వాళ్ళని తీసుకెళ్ళడము, అంటే వాళ్ళకి ఒక తరగతి వాళ్ళకి రైతులతో ఇంటరాక్ట్ చేయించడము, ఒక తరగతి వాళ్ళకి ఫిషరీస్, ఒక తరగతి వాళ్ళకి బ్యాంబూస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. అంటే లెర్నింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీవే. సో వాడికి మనకు కావాల్సిన విధానాన్ని కూడా మేము పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తా ఉంటాం. ఎక్స్కర్షన్ అనేది లేదండి, యాక్చువల్గా అంటే దట్ ఈస్ యాక్చువల్లీ బ్యాండ్ ఎక్స్కర్షన్. సో 1 డే ట్రిప్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.